తెలంగాణ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఓట్ హక్కు వినియోగించుకోవాలన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి డికే అరుణ ఓటేశారు. రాజ్యాంగం కల్పించిన విలువైన ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు డికే అరుణ. గద్వాల్లో ఇప్పుడే నా ఓటు హక్కును మరి ఉపయోగించుకొని రావడం జరిగింది. ముఖ్యంగా చూస్తున్నాం, ఎక్కడ చూస్తే అక్కడ అడ్డగోలుగా మందు అడ్డగోలుగా ఇంటింటికి మందు వంచి రెండు రోజుల నుంచి అడిగే దిక్కు లేదు, పట్టించుకునే దిక్కు లేదు. గ్రామాల్లో ఇంటింటికి మందు వరుసగా వారం రోజుల నుంచి చికెను మరి మందు పంపిణీ చేస్తున్న రోజు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసులు కానీ అసలు ఎక్కడ కూడా వాటిపైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. మరి ఈరోజు నిన్న రాత్రి నుంచి మొన్న రాత్రి నుంచి కూడా గ్రామ గ్రామాన నేను ఎక్కడ తిరిగితే అక్కడ నా ఎంబడి పోలీసున్నాను. మా ఇంటి గేట్ వెనుక వైపు పోలీసులే, గేటు ముందు వైపు పోలీసులే. మేము ఎక్కడ పోతే అక్కడ మా ఎంబడి పోలీసుల వ్యాను పోలీసుల బండి ఉండేది. ఈసారి అటువంటిది ఎక్కడా కనపడలేదు, ఎక్కడ అటువంటి పరిస్థితే కనపడలేదు. పిచ్చల విడిగా మందు పంచుతున్నా పట్టించుకున్న పాపన పోలేదు, పిచ్చల విడిగా డబ్బులు పంచుతున్నా పాపన పోలేదు. అంటే ఈరోజు ప్రజాస్వామ్యం మొత్తం కూడా డబ్బు మీదనే నడవాలంటే అటువంటి ఒక వ్యవస్థని ఈరోజు మనం తెలంగాణ